సొంత జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల లేక్ ఫ్రంట్ వద్ద ఉన్నటువంటి చిల్డ్రన్ పార్క్ ని, మ్యూజికల్ ఫౌంట్ ని మొత్తం కలయి తిరుగుతూ సందర్శిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మంత్రులు అవినాష్ రెడ్డి కానీ ఉన్నతాధికారులు కానీ అక్కడ ఉన్నారు. సో ఆ పార్క్ ను ప్రారంభించిన అనంతరం ఆ ఏరియాలో మొత్తం కలయి తిరుగుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. కాసేపటి క్రితం వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని, మెడికల్ కాలేజీని ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలకు పలు ప్రారంభోత్సవాలు కూడా చేశారు. స్థానికంగా ఉన్నటువంటి నేతలు అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. ఇక ఉలిమెల లేక్ ఫ్రంట్ వద్ద ప్రస్తుతం అయితే మొత్తం అక్కడ వ్యూ పాయింట్ని, లేక్ని, చిల్డ్రన్స్ పార్క్ని, అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మ్యూజికల్ ఫౌంటైన్ని అంతా కలెదిరిగి చూశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకొని బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో గడుపుతారు. ఆ తదనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపుల పాయి చేరుకుంటారు రోడ్డు మార్గాన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సొంత జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రారంభోత్సవాలు చేసి చాలా బిజీగా గడుపుతున్నారు. రైట్, ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ఇప్పుడు ఉల్లిమెల్ల లేక్ వ్యూ పాయింట్ మనం చూసుకున్నట్లయితే చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక పిల్లలైతే నీళ్లను చూస్తే చాలా ఆహ్లాదంగా ఆడుకుంటూ ఉంటారు. అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి పెద్దలు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ వాకింగ్ చేసే వాళ్ళకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలా కనిపిస్తోంది. అక్కడ డీటెయిల్స్ ఏంటి? ఆహ్లాదకర వాతావరణం అసలు ఉంటుంది అంటే కూడా ఆశ్చర్యంకలక మనసు. ప్రస్తుతం మనం సురేంద్రపట్నంలో ఉల్లిమెల్ల లేక్ ఫ్రంట్ తో కూడా మనం ఉన్నాము. ఇక్కడ ఈ రోజు పర్యటనకు వచ్చిన కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడే ఉల్లిమెల్ల లేక్ ఫ్రంట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో కూడా ఇక్కడ ఆవరణం అంతా కూడా కలియ తిరుగుతో కూడా అంత్య ఇక్కడ ఉండే విశేషాలన్నీ కూడా తెలుసుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తే ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ కొద్దిసేపటి కిందట కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ప్రారంభోత్సవాల నిమిత్తం కూడా ఒక రోజు పర్యటన నిమిత్తం ఇక్కడ ముఖ్యమంత్రులకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కొద్దిసేపటి ఈ పార్క్ ను అభివృద్ధి చేయకముందు, అంటే టీడీపీ హయాంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి లేక్ వ్యూను అభివృద్ధి చేశారు కదా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికుల స్పందన ఏంటి? ఇక్కడ అసలు ఇక్కడ ఒక చిన్న చెరువు గతంలో చూస్తుంటే మనం ఇది ఒక చిన్న చెరువుగా కూడా ఉండింది. అయితే ఇది పక్కనే శిల్పారామం ఉన్నప్పుడు కూడా ఈ చెరువులో కూడా అన్ని రకాల పిల్లలకు సంబంధించిన ఆట ప్రాంతంతో పాటు తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ ఇక్కడ బోటింగ్ కోసం కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే వీటన్నిటిని కూడా ఇక్కడ డెవలప్ చేస్తే ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం కూడా పులివెందుల వాసులకు కూడా అందుబాటులో ఉంటుంది. తర్వాత ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడ వచ్చి సందర్శించేందుకు కూడా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశం ప్రధాన ఉద్దేశంతో కూడా ఇక్కడ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ అభివృద్ధి చేసినందుకు కూడా ఇక్కడ ఇది ఒక మంచి గొప్ప పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సీఎం వైద్య ఉన్నట్టు కూడా ఇక్కడ తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బోటింగ్ లో కూడా ఆ ఎక్కువ నీటిలో వివరించేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. మొత్తం మీద అయితే ఇక్కడ ఒక చిన్న చెరువును ఇంతగా అభివృద్ధి చేసి పాడా నిధులతో కూడా ఇక్కడ అధికారులు కూడా ఎంతో కష్టపడి కూడా ఇక్కడ మంచి పర్యాటక ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మొత్తానికైతే పులివెందుల పట్టణ వాసులకు తర్వాత నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం అని కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ చెరువు నీటిలో కూడా ప్రస్తుతం ఈ ఏడాది నీళ్లు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ చెరువులో నీళ్లు ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ నీళ్ళన్ని నీళ్ళలో కూడా బోటింగ్ సౌకర్యం అయితే ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన చేయడం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం బోటింగ్ కూడా వివరించేందుకు కూడా ఇక్కడ లెక్కలో వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాగరాజ్, ఇంకెంతసేపటి వరకు సీఎం జగన్ అక్కడ ఉంటారు? మళ్ళీ ఆయన ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభించేందుకు ఎంతసేపట్లో బయలుదేరే అవకాశం ఉంది? ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడే కొద్దిసేపు మరి కొద్దిసేపు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం తర్వాత కూడా ఆదిత్య బిర్లా యూనిట్ 1 ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొనన్నారు. అనంతరం ఆయన ఇడుపులపాయలోనే వైఎస్ఆర్
ఎస్టేట్ కూడా చేరుకొని ఇక్కడ మెమోరియల్ పార్క్ కూడా ప్రారంభించనున్నారు. మొత్తంకైతే ఈ రోజు పులివెందుల పట్టణంలో చేసిన అభివృద్ధిని అంతా కూడా చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఆయన తొందరలో ఎలక్షన్ రానున్న నేపథ్యంలో కూడా ఆయన ఈ రోజు అన్నిటినీ కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే సీఎం పర్యటన కోసం కూడా పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా ఈ రోజు అధికారులు కూడా సిద్ధం చేసి కూడా ఈ రోజు భారీ ఎత్తున కూడా ప్రారంభోత్సవాలతో కూడా ఇక్కడ సీఎం అయితే బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే సీఎం పర్యటిస్తుండటంతో పట్టణ ప్రజలు కూడా ఎక్కడికక్కడ కూడా ఆయనకు స్వాగతం పలుకుతూ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడికక్కడ స్వాగతం పలుకుతూ కూడా ఆయన ఆహ్వానించే పరిస్థితి ఉంది. అయితే పులివెందుల పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన పాత బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన సెంట్రల్ పోలే వార్డును కూడా ఇక్కడ ప్రజలతో కలిసి ఆయన ఇక్కడ అన్ని దుకాణాలు అన్నిటినీ కూడా పరిశీలించి ప్రజలతో కూడా ముట్టడించిన పరిస్థితి ఉంది. తర్వాత మెడికల్ కాలేజీ ప్రారంభించి ఇక్కడ అధికారులు తర్వాత సిబ్బందితో కూడా ఆయన ముట్టడించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో జరిగిన పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి పనులు ఆ ప్రారంభోత్సవాలతో కూడా సీఎం అయితే బిజీ బిజీగా కూడా గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఉలిమెల లేక ఫ్రంట్ లో కూడా ఆయన ప్రత్యేక వాహనంలో బోటింగ్ ను పరిశీలిస్తూ కూడా ఇక్కడ లేక్ ఫ్రంట్ లో కూడా ఏర్పాటు చేసిన వసతులన్నింటినీ కూడా పరిశీలిస్తూ కూడా ఆ నియోజకవర్గ వాసులతో కూడా కరచలనం చేస్తూ కూడా ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ సీఎం అధికారులతో పాటు ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, డిప్యూటీ సీఎం అందర్ కావచ్చు, తర్వాత కలెక్టర్ విజయరామరాజు ఆ కడప ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి కూడా ఇక్కడ ఆ లెక్కు సంబంధించిన విషయాలపై కూడా చర్చిస్తూ కూడా ఆయన ప్రత్యేక వాహనంలో ఎలక్ట్రిక్ వాహనంలో కూడా ఇక్కడ లెక్కులో తిరుగుతూ పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నగరాజ్, అదేవిధంగా స్థానిక నేతలతో కానీ అధికారులతో కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చర్చించినట్లుగా తెలుస్తోంది. పలు నిర్ణయాలు అంటే అభివృద్ధికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోమని సూచించినట్లుగా తెలుస్తోంది. అంటే ఎలాంటి చర్చలు వచ్చినాయి? నియోజకవర్గానికి సంబంధించి కొంత నాయకుల నుంచి కూడా కొన్ని వినట్లయితే స్వీకరించడం జరిగింది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేసిన పరిస్థితుల్లో వారి వినతులను కూడా స్వీకరించింది. ముఖ్యమంత్రి కూడా సాధారణ కూడా స్వీకరించారు. అయితే ఇది నిర్ణయం కూడా త్వరలోనే తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో కూడా చర్చిస్తూ కూడా ప్రజల వినతుల పట్ల కూడా స్థానికుల స్పందిస్తూ కూడా ఆయన ముందుకు సాగుతూ ఈ రోజు ప్రారంభోత్సవాలకు కూడా కొంత తెలియజేయగలుగుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నలలో ప్రత్యేక వాహనంలో కూడా అన్ని ఇక్కడ ఉన్న బోటింగ్ తో పాటు ఇక్కడ ఉన్న వాతావరణం డెవలప్మెంట్ పనులన్నింటినీ కూడా అన్నింటినీ కూడా పరిశీలించి కూడా ఇక్కడే ఇప్పుడు మరొక ఆదిత్య జిల్లా ఈ పనుల్ని ప్రారంభించేందుకు కూడా నాగరాజు, 100 ఎకరాల్లో ఈ లేక్ ను అభివృద్ధి చేశారు. సో ఎలాంటి పర్యవేక్షణ చర్యలకు జాగ్రత్తలు సూచించారు? ఈ లేక్ దాదాపు అయితే ఇక్కడ ఎక్కడికక్కడ కూడా పార్కు కు సంబంధించిన సిబ్బంది పార్కు కు, తర్వాత ఇక్కడ చెరువుకు సంబంధించిన సిబ్బంది ఆ చెరువుకు, తర్వాత బోటింగ్ కు సంబంధించిన సిబ్బంది కూడా ఎక్కడికక్కడ కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మెయింటెనెన్స్ గా దాదాపుగా కూడా అసలు ఇటువంటి పులివెందుల పట్టణంలో ఇటువంటి ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం పర్యాటక ప్రాంతం ఉంటుందా అని చెప్పేసి కూడా అందరిలో ఆశ్చర్యం కలగక మానదు. మొత్తం మీద అయితే ఇక్కడ ఒక పెద్ద పెద్ద నగరాలకు పట్టణాలకు పరిమితమైన ఒక మంచి వాతావరణాన్ని అయితే ఇక్కడ పులివెందుల నియోజకవర్గానికి తీసుకురావడం పట్ల కూడా స్థానిక నాయకుల్లో కావచ్చు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అయితే అత్యాధికలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో చేసిన అభివృద్ధికి తర్వాత సొంత నియోజకవర్గం పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధకు కూడా ఈ అభివృద్ధి అంతా కూడా ఒక ఉదాహరణ అని కూడా చెప్పచ్చు. యాక్చువల్గా ఈ పిల్లలకి ప్లే ఏరియాస్ చాలా కష్టమైపోతున్నాయి. అలాంటిది పిల్లల కోసం ఒక ప్లే ఏరియా, మ్యూజికల్ ఫౌంటన్ అన్ని అక్కడ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు కదా. సో పేరెంట్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తా ఉంది? ఇప్పటి వరకు పులివెందుల పట్టణంలో శిల్పారామము, తర్వాత ఇతరత్ర పార్కులు ఉన్నట్లయితే కూడా అక్కడ లేనటువంటి వసతులన్నింటినీ కూడా ఇక్కడ అంటే పెద్దలకు సంబంధించింది, ఆ పెద్దలకు సంబంధించిన
కొన్ని ప్రాంతాన్ని కూడా ఇక్కడ డెవలప్ చేశారు. తర్వాత పిల్లలకు తర్వాత ఇక్కడ మ్యూజికల్ ప్లే, ఇక్కడ మ్యూజికల్ కూడా వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. వాటర్ ఫౌంటైన్ ద్వారా కూడా ఒక లైటింగ్ ఈ సాయంత్రం నుంచి కూడా లైటింగ్ కూడా ఇక్కడ అందులో ఉంటుంది. ఆ లైటింగ్ తర్వాత ఇక్కడ ఉంటున్న వాటర్ ఫౌంటైన్ తర్వాత ఇక్కడ ఉన్న లేక్ అంతా కూడా ఒక మంచి కన్విందు చేసేటువంటి ప్రదేశంగా కూడా అందరికి కూడా కన్వీనియన్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. మొత్తానికైతే పిల్లలకు సంబంధించి కూడా మంచి ప్లేగ్రౌండ్ ఉంది. అంటే ఒక చిన్న మామూలుగా పార్కుల్లో కొంత ప్లేగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఒకటి రెండు వస్తువులకే కూడా పరిమితం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం అన్ని రకాల ఆట వస్తువులు తర్వాత అన్ని రకాలుగా కూడా పిల్లలకు ఆహ్లాదాన్ని పెంచేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. ఈ సమయంలో ఈత ఏ మత వృత్తులకు సంబంధించి అన్ని రకాల వయసుల వారికి కూడా ఇక్కడ మంచి ఆట విడుపు అందించేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారని కూడా చెప్పచ్చు. అదేవిధంగా నాగరాజ్, ఇప్పుడు పార్కును చూసుకున్నట్లయితే ఈ 100 ఎకరాల్లో తీర్చిదిద్దిన పార్కుతో సో అది చూడడానికి విజిటర్స్ వస్తారు, పిల్లల పేరెంట్స్ వస్తారు, చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ చిరు వ్యాపారులకు కూడా ఏమన్నా ప్లస్ పాయింట్స్ ఉన్నాయా? ఇక్కడ లేకులోనే సపరేట్ గా కూడా కెఫ్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ముందు భాగంలో కూడా కొన్ని చిరు వ్యాపార దుకాణాలు కూడా తెరుస్తున్నాయి. ఇప్పుడు ఇటీవల కొన్ని నిర్మాణ దశలో కూడా ఉన్నాయి. మొత్తం మీద అయితే ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతంగా మారనున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న స్థానిక వ్యాపారాలు అన్ని కూడా కొంచెం మంచి పేరు అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఇక్కడ పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందితే ఇక్కడ స్థానికంగా ఉన్న వారికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కూడా ఇది ఒక పెద్ద మంచి డెవలప్మెంటే అని చెప్పచ్చు. Right, Nagraj, thanks for the updates.